వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలకు నచ్చుతుంది, బాగా తింటారు, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటారు. ఓకే, దాంట్లో 2 రెసిపీస్ అయితే చేస్తున్నాను, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ రైస్ అయితే తీసుకోవాలి. అందులో వాటర్ పోసి 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేశాక ఫ్రెష్ వాటర్ పోసి 1/2 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. వేరొక బౌల్లో పాలు తీసుకొని గ్యాస్ మీద పెట్టి ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అందులో వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇంకా సాఫ్ట్గా అయితే ఉడికించుకోవాలి, పాలల్లోనే ఫుల్గా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా పిల్లలు అయితే లైక్ చేస్తారు, బాగా తింటారు కూడా, కడుపు నిండా అయితే తింటారండి. ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు బాగా సాఫ్ట్గా అయితే ఉడకాలన్నమాట. కొంతమంది పిల్లలకు పాలు తాగే అలవాటు ఉండదు, పాలంటేనే ఇష్టం ఉండదు, ఇచ్చినా కూడా తాగరండి. అలాంటి పిల్లలకు కూడా ఈ ఫుడ్ని పెట్టారంటే చాలా బాగా తింటారండి. సాఫ్ట్గా అయితే ఉడిగిపోయింది, దీంట్లో సగం వచ్చేసి ఒక బౌల్ అయితే వేసుకుంటున్నాను. సగం అయితే తీసేసాను, ఇంకా దీంట్లో బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా బెల్లం అంతా కరిగి 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ముందుగా తీసి పెట్టాను కదా ఆఫ్, అదొక రెసిపీ. బాగా ఉడికిపోయింది అనుకుంటే మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, అలానే డైరెక్ట్గా అయితే పెట్టేయచ్చు. ఇంకా మనకు మెత్తగా కావాలి, పిల్లలు తినరు అనుకుంటే మ్యాష్ చేసి అయితే పెట్టచ్చు. ఇది సెకండ్ రెసిపీ. ఇంకా దాంట్లో బెల్లం వేయలేదు, దీంట్లో బెల్లం వేసాము, అదే అండి. బెల్లం కరిగి బాగా ఉడికిపోయింది, దీన్ని కూడా స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా బౌల్లో సర్వ్ చేసుకొని పిల్లలకైతే పెట్టండి. ఈ రెసిపీని లైక్ చేస్తారండి, బాగా తింటారు, హెల్తీగా కూడా ఉంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.